హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ డిసెంబర్ ఆరున మహానటి సావిత్రి పుట్టినరోజు ఆ మహానటి పుట్టి బుధవారానికి సరిగ్గా ఎనభై తొమ్మిది సంవత్సరాలు గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలో ఉన్న చిరావూరు ఆమె స్వగ్రామం ఆమె తల్లిదండ్రుల పేర్లు గురువయ్య సుభద్రమ్మ చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన సావిత్రి ఆ తరువాత తన పెదనాన్న దగ్గరికి చేరింది ఆయన ప్రోత్సాహంతో సాంప్రదాయ నృత్యాన్ని నేర్చుకున్న సావిత్రి ఆ తరువాత నటన మీద మక్కువతో వీధి నాటకాలు వేయడం ప్రారంభించింది ఆ సమయంలో సావిత్రి వేసిన ఒక వీధి నాటకాన్ని చూసిన భారతీయ సినిమా అగ్ర నటుడైన పృథ్వీరాజ్ కపూర్ సావిత్రి నటనని చూసి మెచ్చుకోవడమే కాకుండా ఒక అవార్డుని బహుకరించాడు అలాగే సినిమాల్లోకి వెళ్తే మంచి నటివి కూడా అవుతావని ఆశీర్వదించాడు సావిత్రికి కూడా సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా సరే తన ఊరి టూరింగ్ టాకీస్లో సావిత్రి సినిమాలు చూసేది అలాగే అఖినేని నాగేశ్వరరావుని విపరీతంగా ఇష్టపడే సావిత్రి సినిమాల్లో నటించాలనే ఆశతో తన పెదనాన్నని తీసుకొని చెన్నైకి వెళ్ళి సినిమా ప్రయత్నాలు వేయడం ప్రారంభించింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో వచ్చిన సంసారం అనే చిత్రం ద్వారా సావిత్రి తెలుగు కళామ తల్లి ఒడిలో అడుగు పెట్టడం జరిగింది ఆ సినిమాలో తాను హీరోయిన్ కాకపోయినా తన పాత్ర మేరకు చక్కగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది ఆ తరువాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్లోనే పెళ్లి చేసి చూడు అనే సినిమాలో నటించింది ఈ రెండింటిల్లోనూ ఎన్టీఆర్ కథానాయకుడిగా చేశారు ఇక ఆ తర్వాత సావిత్రి చేసింది మామూలు సినిమాలు కాదు బహుశా ఈ సినిమాలో చేసే ముందు సావిత్రి కూడా అనుకోని ఉండరు వంద సంవత్సరాలైన ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమాలోని తన క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూనే ఉంటారని ఆ సినిమానే దేవదాసు పార్వతిగా ఆ సినిమాలో సావిత్రి నటన నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఉంటుంది ఒక దశలో ఆ చిత్ర దర్శకుడితో చాలా మంది మెచ్యూరిటీతో కూడుకున్న పార్వతి క్యారెక్టర్ ని సావిత్రి లాంటి చిన్నపిల్ల చేయలేదు సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పినా కూడా సావిత్రి నటన శక్తి మీద ఉన్న నమ్మకంతో ఆ చిత్ర దర్శకుడు సావిత్రితోనే తెరకెక్కించడం జరిగింది సినిమా రిలీజ్ అయిన తర్వాత సావిత్రి నటనని చూసి ఆమెని విమర్శించిన వారందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు ఆ సినిమాలో ఏఎన్ఆర్ నటనకి ధీటుగా నటించి అందరినీ మెప్పించింది ఇక ఆ తర్వాత వచ్చిన దొంగరాముడు మిస్సమ్మ చిత్రాలలో సావిత్రిని అభిమానించే వారి సంఖ్య గణనీయాంశంగా పెరిగింది వాటి తర్వాత వచ్చిన మాయా బజార్ సినిమా అయితే ఆ సినిమాలో నటించిన హీరోల కంటే సావిత్రికే ఎక్కువ పేరు వచ్చింది శశిరేఖగా అలాగే ఘటోద్గజుడు ఆవహించినప్పుడు సావిత్రి ప్రదర్శించిన నటనని చూసి సినీ మేధావులే ఆశ్చర్యపోయారు ఒక కంటిలో నుంచి కన్నీరు ఇంకో కంటిలో నుంచి ప్రేమని వ్యక్తం చేసే సన్నివేశంలో సావిత్రి నటనకి దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం అయ్యింది ఆ చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి సావిత్రిని ఉద్దేశించి ఇంకో తరాల దాకా సావిత్రిని తలదన్నే హీరోయిన్ రాదని చెప్పడంతో పాటు తెలుగు సినిమా ఉన్నంతకాలం సావిత్రి గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుందని చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టుగానే సావిత్రి పేరు నేటికి తెలుగు చలనచిత్ర సీమలో ఆరు మోగిపోతూనే ఉంది ఇక సినిమాలో మాత్రమే సావిత్రి బాగా నటిస్తే ఆ సినిమా పేరు చెప్పుకుంటాం కానీ అన్ని సినిమాల్లోని పాత్రలకి తను ప్రాణం పోసి నటిస్తే ఎన్ని సినిమాల గురించి చెప్పుకుంటాం ఎవరైనా పుట్టాక నటన నేర్చుకుంటారు కానీ నటనే సావిత్రి దగ్గర నేర్చుకోవడానికి పుట్టిందేమో అనిపిస్తోంది హీరోలను చూసి థియేటర్స్కి వెళ్ళే వెళ్లే జనం పలానా సినిమాలో సావిత్రి ఉందా అని అడిగి మరీ జనం థియేటర్స్కి కి వాళ్ళు గుండమ్మ కథ దేవత మూగ మనసులు తోటి కోడళ్లు మాంగళ్య బలం వెలుగు నీడలు అప్పుచేసి పప్పుకూడు డాక్టర్ చక్రవర్తి సుమంగళి పూజాఫలం ఇలా ఒకటి కాదు ఎన్నో చిత్రాల్లో నటించి సావిత్రిని తలదన్నే నటి లేదని నిరూపించడంతో పాటు కొన్ని లక్షల మంది అభిమానులని సావిత్రి సంపాదించుకున్నారు అలాగే తమిళ కన్నడ భాషల్లో కూడా తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు సినిమా పరిశ్రమలో అందరికీ ఎదురైనట్టే సావిత్రికి కూడా కొన్ని ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి సావిత్రి బాగా లావుగా ఉన్నారని ఇక సినిమాల్లోకి పనికి రాదని అన్నారు కానీ అకుంట దీక్షతో మళ్లీ సినిమాల్లో అవకాశాలు పొంది తన ఆకారాన్ని ఎవ్వరూ పట్టించుకోని విధంగా నటించి తెలుగు సినిమా అంటే సావిత్రి అని అందరూ అనుకునేలా చేసింది సావిత్రి సినిమాలోనే కరుణారసాన్ని రసాన్ని పండించడం కాదు నిజ జీవితంలో కూడా ఎంతోమంది పేదవాళ్లని ఆదుకొని ఎంతో మందికి డబ్బు సాయం చేసింది అలాగే తాను ఏ సినిమా షూటింగ్లో ఉంటే ఆ సినిమాలో పనిచేసే కార్మికులకి తన ఇంటి దగ్గర నుంచి భోజనాలు వండుకొని తీసుకువెళ్లేవారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో ఎన్నో సినిమాల్లో నటించిన సావిత్రి తన సినీ కెరీర్ మొత్తంలో సుమారు రెండు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించింది అలాగే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించిన సావిత్రి అప్పటి తమిళనాడు ప్రభుత్వం చేత కైలామామణి అవార్డు అందుకున్న ఏకైక తెలుగు నటిగా కూడా రికార్డును నెలకొల్పింది అలాగే ఆరుసార్లు ఫిలింఫేర్ అవార్డుని కూడా గెలుచుకుంది ఇక పులిని పెంచుకొని పులితో షికార్లు కూడా చేసిన సావిత్రి తన జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా కూడా పులిలాగే బతికి ఆరోగ్య కారణాలతో పంతొమ్మిది నెలలు కోమాలో ఉండి చివరికి ఆమె పుట్టిన డిసెంబర్ నెలలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది